నాకు ఒక బాధ ఏంటంటే, నువ్వు ఇంత సక్సెస్ఫుల్ అయ్యి ఇంత పేరు తెచ్చుకొని నువ్వు బయటకు వచ్చిన తర్వాత బెస్ట్ డెసిషన్ తీసుకున్నావు బిగ్ బాస్ హౌస్ లో. ఎవ్వరు ఏ కంటెస్టెంట్ కూడా అంత పేరు చేయలేదు, కానీ నువ్వు చేసావు. దాన్ని కూడా వేరే వేరే విధంగా తీసుకెళ్తున్నారు, బట్ అది కాదు అని మనం ఇప్పుడు మనం ఎంత చెప్పాలని ట్రై చేసినా మ్యాటర్ ఏమైంది తెలుసా, ఇప్పుడు 10 మంది మాట్లాడేటప్పుడు నువ్వు జస్ట్ చూడగలవు వినగలవు. ఓకేనా, మనం మాట్లాడేది మనం ఆపగలం, గానీ 10 మంది అనుకునేది మనం ఆపలేము. అవును, ఇప్పుడు నాకు నమ్మకం ఉంది ఆపగలుగుతాం. నువ్వు ఆ రోజు మేము అడిగింది ఇన్స్టా ఫాలోవర్స్ ఏంది అని అడిగినాం కదా. అవును, అఖిల్ ఉన్నాడు ఇప్పుడు, ఇప్పుడు అఖిల్ లైవ్ లో లేడు కదా. ఇప్పుడు నేను నువ్వు అడిగావు ఫస్ట్, అడిగితే నీకు 300K రా అని చూపించా. అఖిల్ అడిగాడు నీకు 2.5 రా, 250 వరకు వచ్చింది అంటే అంతేనా అన్నాడు మనోడు. అన్నాడా లేదా? అన్నాడు. ఇదైన తర్వాత అడిగావు. మేబు మేబు మీ అందరికి ఒకటి చెప్తున్నా, చెప్పు చెప్పు. ఒకటి చెప్తున్నా, వాడిన్ కేసు అక్కడ ఒకవేళ అన్నా కూడా క్యాష్ గెలుచుకొని రా అన్న, క్యాష్ గెలుచుకొని వచ్చే రా అని చెప్పేసి కూడా అనొచ్చు కదా. ఇప్పుడు నేను వచ్చినప్పుడు అసలు క్యాష్ అనే థాట్ లో అసలు లేను. నేను అక్కడ ఎంత 15-20 మినిట్స్ ఉన్నా వెళ్ళిపో వెళ్ళిపో అంటూనే ఉన్నారు మన బిగ్ బాస్. ఇంకోటి నువ్వు వచ్చిన కాడి నుంచి నువ్వు మా ఇంటికి వెళ్ళావా, మా ఇంటికి లేకపోతే వాళ్ళు నీ దగ్గరకు వచ్చావా, ఈ క్వశ్చన్నే జరుగుతున్నాయి మన మధ్య. ఇంకోటి నేను మీ ముగ్గురు చెప్పా, మీ ముగ్గురు టాప్, మీ ముగ్గురే కనిపిస్తున్నారు. అబ్బాయిలు అయితే అరిపించేస్తున్నారు, అమ్మాయిలు వాళ్ళు ఓకే, ముగ్గురే టాప్ అని చెప్పారు ఇట్లా అన్నావు. సో ఇప్పుడు ఏమైందంటే, అక్కడ ఏ కన్వర్జేషన్ జరిగిందో ఆ క్లిప్పులు తీసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్ కి సింక్ చేసేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి, బ్రదర్ ఇది బిగ్ బాస్ షో, ఇది స్టార్ మా, అంత పెద్ద ఛానల్, ఆ వాళ్ళు మాకు లైఫ్ ఇచ్చారు, ఇంత సక్సెస్ ఇచ్చారు, మేము ఒక చిన్న ట్రిక్ ప్లే చేసాం, అది చే ప్లే చేసాం అంటే అంత మంది కోట్ల మంది మనం మేము మోసం చేయలేం కదా. చిన్న లాజిక్ నేను ఒక ఇందాక కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ సీజన్ లో టాప్ 2 లో వచ్చింది 25-25. నువ్వు ఇట్లా టాప్ 3 లో అని చెప్పేసి ఇట్లా అన్నావంట. అరే చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఇప్పుడు నేను నీ పొజిషన్ నేను ఎలా చెప్పగలను? అసలు బిగ్ బాస్ ఏ టైంలో ఏమి ఇస్తారు అనేది అందరికి కన్ఫ్యూజ్ అయ్యి, హౌస్ మేట్స్ కి వాళ్ళ వీళ్ళకి అందరు కన్ఫ్యూజ్. నేను బిగ్ బాస్ అయితే 10 వారం నేను ఎందుకు వస్తా? అదే కదా కొంచెం. ఇప్పుడు నేను థర్డ్ పొజిషన్ అని నీకు చెప్పానంటే అభి ఎక్సలెంట్ ఉంది బయట. నేను వచ్చిన టైంలో అభిది నెక్స్ట్ లెవెల్ ఉంది. నువ్వు సెకండ్ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఆ అభికి నెక్స్ట్ లెవెల్ రేస్ ఉంది. ఓకేనా, నేను నీకు చెప్పేవాడిని అయితే ఒకవేళ నేను 2 అని చెప్తా అంతే కదా. నువ్వు 3 అని ఎందుకు చెప్తా? నేను ఎలా చెప్పగలను నువ్వు 3 అలిగిండ్రా కిందికి రావాలి ఒకటి అలిగిండు, నువ్వు రిప్లై ఇస్తలేవు అన్నాను అడిగి అలిగిండ్రా. ఓకేనా, యూ నాట్ గివింగ్ మాధవి. ఓకే రిప్లై ఇచ్చిన సారీ. చెప్పు ఇప్పుడు. మేమందరం మనం ఒకసారి నాకు ఒక ప్రామిస్ చేయి. మనం ఏంటంటే ప్రశాంతంగా నువ్వు నేను ఒకసారి లైవ్ కు వచ్చి మనందరి ఫాలోవర్స్ తో మాట్లాడాలి. కొంతమందిని మనం యాడ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే మనతో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాకైతే నువ్వు ఈ ప్రామిస్ చేయి. ఇప్పుడు కాకపోయినా ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు కలిసి మన ఇద్దరు లైవ్ వచ్చి కొంతమందిని యాడ్ చేసి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. ఒక నిమిషం చెప్పు. అభిజిత్ ఫాలోవర్స్ అందరికి చెప్తున్నాను, ఐ రెస్పెక్ట్ యూ గైస్, నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు కదా, ఫ్రెండ్షిప్ మీద చెప్తున్నా. మేము నేను మాత్రం ఆ టాప్ 3 క్యాష్ అని మాత్రం నేను అసలు అనుకోలేదు. ఆడు వీడు కూడా అసలు అలా అని చెప్పేసి చూపించలేదు. అసలు బిగ్ బాస్ కి తప్ప అసలు మాకు తెలియని కూడా తెలియదు అది.
సో మీరు అనవసరంగా దాన్ని వైరల్ చేసి ఏదో తప్పుగా అనుకోకండి. దానివల్ల ఏం కాదు బేసికలీ, ఒక నిమిషం, దానివల్ల బేసికలీ ఏం కాదు, కానీ క్లారిటీ ఇవ్వాలి. ఆ ఇవ్వడం నా బాధ్యత. నా తప్పు లేనప్పుడు పాయింట్అవుట్ చేస్తే డెఫినెట్లీ సోయల్ గారు ఆన్సర్ ఇచ్చే తీరుతాడు, అంతే. ఇంకేం లేదు, ఇంతకంటే ఏం చెప్పా నేను. అది అరే సోయల్ నీకు ఒకటి చెప్తారా, నువ్వు చాలా 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 జెన్యున్ ఫెలో రా. ఇదైతే పక్క ఏంటంటే, నువ్వు డబ్బుల కోసం, నీకు మనీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఎవరు రాకపోతే నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలి, నా సినిమా నేను తీసుకోవాలి, ఇలాంటి నీకు చాలా బర్డెన్స్ ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీ చెల్లి పెళ్లి ఈ మంతే ఉంది, ఇన్ని ఉన్నప్పుడు నీకు అక్కడ తీసుకున్న డెసిజన్ నీ పర్సనల్ లైఫ్ గురించి, అది ఏదో డబ్బులు గెలవాలనో ఇవన్నీ కాదు. నీ ముందు 10 లక్షలు పెట్టినా నువ్వు తీసుకోలా, 20 లక్షలు పెట్టినా తీసుకోలా, 25 లక్షలు నువ్వు తీసుకుంటా అన్నప్పుడు కూడా మీ ఫాదర్ తీసుకున్నానని చెప్పిన తర్వాత కూడా నువ్వు డౌట్ఫుల్ ఉన్నావు. మీ తమ్ముడు ఎప్పుడైతే 10 లక్షలు మనం డొనేషన్ కి ఇద్దాం అన్నప్పుడు నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం తీసుకోవచ్చు అని, అప్పుడే తీసుకున్నావు. సో నెక్స్ట్ లెవెల్ మచ్చా, నెక్స్ట్ నువ్వు యాజ్ ఎ పర్సన్ నేను చెప్తున్నాను కదా, యాజ్ ఎ పర్సన్ యు ఆర్ ఎ జెమ్ ఆఫ్ ఎ హార్ట్. నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు సూపర్ అరే అరే నీ గురించి నాకు తెలియదు, నువ్వు ఎందుకు భయపడతావు. నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇదిగో ఇలా లైవ్ కి వచ్చావు అంటేనే అదే నెక్స్ట్ లెవెల్, ఓకేనా. నువ్వు భయపడవు నాకు తెలుసు. నేనేమంటున్నా అంటే యాజ్ ఎ నీ కెరియర్ పరంగా నేను చెప్తున్నా, కెరియర్ పరంగా నువ్వు వెనక్కి తిరగాల్సిన తిరిగి చూడాల్సిన అవసరమే లేదు, ఓకేనా. నెక్స్ట్ లెవెల్ అంటే ఓకే, నేను అదే మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటా. నువ్వు ఎంజాయ్ చేయి, నీ ఫ్యాన్స్ అందరూ నీతో ఇంటరాక్ట్ అవడానికి వెయిట్ చేస్తున్నారు, నువ్వు వాళ్ళందరితో మంచిగా మాట్లాడు. ఈ టాపిక్ అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్. మీ అందరు మమ్మల్ని సపోర్ట్ చేసి 10 వీక్స్ నన్ను పెట్టారు, సోహెల్ ని టాప్ 3 లో పెట్టి వాడికి వాడి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఇచ్చారు. లవ్ యూ గైస్, సైనింగ్ ఆఫ్ యువర్స్ మహబూబ్ దిల్ సే. బై బై. బై రా.